కమ్యూనిస్టు సిద్ధాంతాలంటేనే పేదల పక్షం అని పేరు కమ్యూనిస్టులు నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత వరకైనా వెళ్తారని ప్రజల నమ్మకం కానీ కాలం మారే లీడర్లు మంది సిద్ధాంతాలను గాలికి వదిలేసి డబ్బులో కొట్టుకుపోతున్నారు పార్టీని అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించుకుంటూ ఉన్నారు పైగా కాలానికి అనుగుణంగా మారని పార్టీ కారణంగా జనం కూడా కొంతమందిని పట్టించుకోవడమే మానేశారు తప్పు పార్టీలో లేదు సిద్ధాంతాల్లో లేదు ఎర్ర పార్టీ నాయకుల్లోనే ఉందని ఓ సీనియర్ నేత అన్నారు కూడా నాయకులు సరిగ్గా లేనప్పుడు అవకాశం రాజకీయాలు చేసినప్పుడు జనం కూడా ఎవరు ఎలాంటి వారనేది నిర్ణయించుకోగలరు ఇది గ్రహించకుండా పార్టీలనే భ్రష్టు పట్టించిన వారు కూడా ఉన్నారు అది సిపిఎం అయినా సరే సిపిఐ అయినా సరే ఏ పార్టీ అయినా సరే అయితే కొంతమంది మాత్రమే జనంలో నుంచి పుట్టుకొస్తారు జనం కోసమే బ్రతుకుతారు అలాంటి నిజాయితీ గల నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఆయనే భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య సర్పంచ్ నుంచి ఎంపీటీసీ జడ్పీటీసీ సభ్యులే కార్లో తిరిగే రోజులు ఇవి అందిన కాడికి తినాలి డబ్బులు సంపాదించాలి జనాలకు ఏదైనా ఉన్నంతలో చేద్దామనే ధ్యాస ఏ నాయకుడికి లేదు కానీ ఈ భద్రాచలం మాజీ ఎమ్మెల్యే రూటే వేరు అంటేనే సాదాసీదాగా కాలం వెళ్ళదీస్తారు అటెండర్లు కూడా బైకుల మీద వెళ్లి లంచాలు తింటూ బిల్డింగ్లు కొనుక్కునే రోజుల్లో రాజయ్య మాత్రం ఆర్టీసీ బస్సులో వెళతారు ఆటోలోనే వెళ్తారు ఎవరికైనా సమస్య వచ్చిందంటే సంచిలో అన్నం పెట్టుకుని సైకిల్ మీద వెళ్లి సమస్య పరిష్కరించుకుని వస్తారు ఒక ఎమ్మెల్యే అయి ఉండి అలా ఉండటం బహుశా ప్రపంచంలోనే చాలా అరుదేమో కారు లేదు ఇంట్లో ఒక సైకిల్ ఉంటుంది ఇక ఈ మధ్యనే బైక్ కూడా కొనుక్కున్నాడు ఇక ఇల్లు కూడా అతి సాధారణంగా ఉంటుంది పెంకుటిల్లు ఎలాంటి సెక్యూరిటీ ఉండనే ఉండదు ఉంచుకోడు కూడా కావాలి అని అనుకోడు ఎమ్మెల్యే పదవే ఆయన చేతిలో ఉంది అది అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకుందాం అని ఏనాడు అనుకోలేదు కూడా సమస్యలు ఉంటే వెంటనే వాలిపోతాడు కానీ మొదటిసారి గెలిచిన కాంగ్రెస్ టిడిపి టిఆర్ఎస్ బిజెపి నాయకులను చూడండి ఒక్కొక్క ఎమ్మెల్యేకు గట్టిగా ఇద్దరు గన్మెన్లు ఉంటారు అది కూడా షిఫ్ట్ కి మారిపోతూ ఉంటారు అంటే మరో ఇద్దరు అనమాట రెండు కార్లు ఎన్నికలప్పుడు కాళ్లు పట్టుకునే సారు ఎమ్మెల్యే కాగానే కళ్ళు నెత్తిన పెట్టుకుని మొహం కూడా చూడడు ఏదైనా అవసరం ఉండి ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాలంటే ఆయన కింద ఉండే చెంచాలను దాటుకుని వెళ్లాలి చివరిగా పిఏ గారు దర్శనమిస్తారు ఆ పిఏ కూడా ఎమ్మెల్యే కంటే ఎక్కువగా బిల్డప్ ఇస్తాడు మన పని అవుతుందా అని అడిగితే విని విన్నట్లుగా అయిపోతుందిలే పోహ్ అన్నట్టుగా దులుపుకున్నట్టుగా సమాధానం చెబుతూ ఉంటారు ఎక్కడ భూములు కబ్జా చేయాలి ఎక్కడ ఏ స్కీమ్ లో లంచం దొరుకుతుంది ఎవరిని బెదిరిస్తే ఎంత డబ్బులు వస్తాయి అనే లో కమిషన్ కానీ రాజయ్య మాత్రం భద్రాచలం ఏరియాలో ఎక్కడైనా కనిపించొచ్చు ఆయన సాదాసీదా హోటల్లో టీ తాగుతూ ఉంటారు గ్రామాల్లో సమస్యలు పరిష్కరించేందుకు చిన్న బస్తా కుట్టిన సంచిని చేతిలో పట్టుకుని ఎర్రకండువా మెడలో వేసుకుని నియోజకవర్గం మొత్తం తిరిగేస్తూ ఉంటారు సునన్ రాజయ్య ఎమ్మెల్యేలందరికీ కూడా పూర్తిగా భిన్నం సిపిఎం ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచిన ఆయన ఎప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్ళినా ఆర్టీసీ బస్సు లేదా ఆటోలోనే వెళ్లేవారు ఇంకా చెప్పాలంటే బైక్ పై వెళ్ళిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి ఎమ్మెల్యే అంటే చాలా వెళ్లాలనుకునే అభిప్రాయం ఉన్న ఈ రోజుల్లో అసలైన ఎమ్మెల్యే అంటే ప్రజలతో ఉండేవారే అని నిరూపించుకున్నారు ఆయన వెంట హంగు ఉండవు అసలు వారెవరైనా చూస్తే ప్రజా ప్రతినిధి అని అస్సలు అనుకోరు కూడా అంత సింపుల్ గా సాదాసీదగా ఉంటారు రాజయ్య తెలంగాణ రాష్ట్రం విడిపోయాక ఓసారి రాజయ్య ఆటోలో సెక్రటేరియట్ కి వెళ్లారు ఆటోని లోపలికి అనుమతి ఇవ్వాలని సెక్యూరిటీని కూడా కోరారు అందుకు సెక్యూరిటీ అస్సలు ఒప్పుకోలేదు తాను ఎమ్మెల్యేని అని రాజయ్య ఐడి ప్రూఫ్ చూపించారు అయినా సరే నమ్మలేదు ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ఆటోలో రావడం జరిగిందా అలా అసలు వస్తారా అని వారు నిలదీశారు దాదాపుగా ఇరవై నిమిషాల పాటు వాదనకు దిగారు చివరకు మీడియా జర్నలిస్టులు రాజయ్యను గుర్తించి సెక్యూరిటీ సిబ్బందితో వాదించి ఆటోతో సహా ఆయన్ని లోపలకు పంపించడం జరిగింది అంతే ఈ ఘటనతో సెక్యూరిటీ సిబ్బంది మొత్తం వణికిపోయారు తమపై రాజయ్య కంప్లైంట్ ఇస్తారేమో ప్రభుత్వం తమను సస్పెండ్ చేస్తుందేమో అనుకున్నారు ఇక అసెంబ్లీ పూర్తయ్యాక రాజయ్యను మీడియా కూడా ఇదే విషయం అడిగింది సెక్యూరిటీ పై కేసు పెడతారా అని కేసు పెట్టి నిర్ణయం సాధించాలి వాళ్ళ పొట్ట కొట్టడం తప్పితే అంటూ నవ్వుతూ వెళ్లిపోయారు రాజయ్య మంచి మనసును మీడియా జర్నలిస్టులు సైతం మెచ్చుకున్నారు ఇలాంటి నేతలు అరుదుగా ఉంటారని వార్తలు ఇచ్చారు ఇక మరో గొప్ప విషయం ఏమిటంటే ఎమ్మెల్యేగా చేసినప్పుడు వచ్చే సాలరీలో సగం పార్టీకి ఇచ్చేసేవారు మిగతా సగం తన ఖర్చుల కోసం వాడుకునేవారు ఈ రోజుల్లో ఇలాంటి నేతలు ఉన్నారంటే నమ్మటం కష్టమే మరి అయితే ఇప్పుడు రాజయ్య గారి గురించి ఒక చేదు నిజం

గ్రామంలో ఉన్న ప్రజలు తీవ్రమైన వివక్ష చూపారని సున్నన్ రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారట మొదటగా సున్నన్ రాజయ్య ఇంట్లో తన సోదరికి కరోనా సోకింది ఆ ప్రభావంతో తన తండ్రిని వెలివేసినట్లుగా చూశారని ఎంతో ఆవేదన చెందాడు ఆయన్ను అదోలా చూడడం వీధిలో నడుస్తున్నప్పుడు తలుపులు మూసుకోవడం వంటివి చేశారని అతను చెప్పడం జరిగింది ఈ క్రమంలో ఆయన మానసికంగా కుంగిపోయారని వెల్లడించారు ఇక ఆ తర్వాత ఆయనకు కూడా పాజిటివ్ అని నిర్ధారణ అయింది దీంతో ఆయనలో విపరీతమైన వివక్ష ధోరణి ఏర్పడిందట తన తండ్రి ఉద్యమ ఊపిరిగా బ్రతికారని అందుకే తనకు సీతారామరాజు అని పేరు పెట్టుకున్నారని కూడా వివరించారు తండ్రి తండ్రి ప్రజల కోసం ఆ ఆ దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు సున్నం రాజయ్య కొడుకు తన విషయాన్ని తట్టుకోలేకపోయారట తాను ఎవరికైతే సేవ చేశారో ఆ ప్రజలే పలకరిస్తూ ధైర్యం చెప్పి ఉంటే సున్నం రాజయ్య ఖచ్చితంగా బ్రతికి ఉండేవారని అతని కొడుకు ఎంతో బాధపడుతూ చెప్పడం జరిగింది ప్రజా సమస్యలు పరిష్కరించేవాడే నాయకుడు అందులో సున్నం రాజయ్య అందరికంటే ముందున్నారు తనకు చేతనైనంతలో సేవ చేశారు విలువలు కట్టుబాట్లు ఇచ్చిన మాటను ఏనాడు తప్పలేదు ఇక ఆయన పిల్లలు సైతం సర్కారీ బడులోనే చదువుకున్నారు అంతేకాదు తన బిడ్డలకు తన పలుకుబడిని ఉపయోగించుకోవద్దని కరాకండిగా చెప్పేశారట అందుకే వారు కూడా నాన్న నడిచిన బాటలోనే వెళుతూ ఉంటారు నాయకులారా హంగు ఆర్బాటాలు వదిలేయండి విఐపి కల్చర్ ను విడనాడండి కనీసం రాజయ్యను చూసైనా కాస్తైనా నేర్చుకోండి మరి ఇలాంటి నాయకుడికి కన్నీటి వీట్కోలు తప్పకుండా మనం అందించాలి సున్నన్ రాజయ్య ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం ఇలాంటి నాయకులు మళ్లీ పుట్టాలని ఆ వేడుకుందాం మరి సున్న రాజయ్యపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా